చానా ఏళ్ల నుంచి రైతులందరూ రసాయనక వ్యవసాయం రసాయనక పురుగు మందులు రసాయనక ఎరువులు వాడుతున్నారు దానివల్ల మా భూములన్నీ చౌడుబారిపోయినాయి రసాయనక వ్యవసాయం ద్వారా కాకుండా సేంద్రీయ వ్యవసాయంలోకి మారుదామని రైతులందరూ కొంచెం మారుతున్నారు ఇప్పుడే సేంద్రీయ వ్యవసాయ విధానంలో మీ ప్రభుత్వం ఏమేం కార్యక్రమాలు చేస్తుంది ఆ సేంద్రీయ వ్యవసాయానికి కావాల్సిన పురుగు మందులు తెగులు మందులు దానికి కావాల్సిన విత్తనాలు ఏ విధంగా మీరు సేంద్రియ వ్యవసాయం వచ్చిన పంటలు మీరు మార్కెటింగ్ ఎట్లా మా రైతులకు సరైన మార్కెటింగ్ లేదు ఆ మార్కెటింగ్ కూడా మీరు ఏ విధంగా చేస్తారు అది మేము మీ ద్వారా తెలియజేసుకోవాలని అనుకుంటున్నాం సార్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే కార్యక్రమం ప్రారంభించాం ప్రత్యేకంగా అనంతపూర్ జిల్లా కేంద్రంగా ఆ కార్యక్రమం ఆనాడు ప్రారంభించాం అది చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇది దేశవ్యాప్తంగా తీసుకెళ్లాల లక్ష్యంతో ఆయన కూడా మన్ కీ బాత్ లో కూడా ప్రకటిస్తూ జరిగింది కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యారు అంటే రైతులు ట్రైనర్లు ఆ మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేశారు సో అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన వెంటనే ఆ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ మళ్లీ ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం అన ఇప్పుడు ఇంకో మాట అడిగారు మీరు మార్కెటింగ్ చేయాలి ఇదే ప్రధానంగా ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఎందుకు తీసుకొచ్చావంటే రైతులు ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి తగ్గించాలి ఇప్పుడున్న ఎరువులు పురుగు మందు ఇత్తనాల ధర లేబర్ ఛార్జీలు కూడా తీసుకుంటే వ్యవసాయం ఇప్పుడున్న మోడల్లో లాభసాటిగా లేనే లేదు ప్రతి రై ఏ రైతుని అడిగినా అదే చెప్తారు పెట్టుబడి తగ్గించాలంటే ఈ మోడల్ ఉండాలి మనమే అన్ని తయారు చేసుకోవాలి ఇది కొత్త కాదు మనకి గతంలో పూర్వంలో నాకు తెలిసినంత వరకు మా తాతగారు చేసేవారు మా ఖర్జూరు తాతగారు ఊరిలోనే అన్ని తయారు చేసుకుంటాం ఇత్తనాల దగ్గర నుంచి పొరుగుమందు ఎరువులన్నీ ఆనాడు వాళ్ళే తయారు చేసుకుని పంటలు కాపాడుకున్నారు పండించారు అది క్రమీపంగా మర్చిపోయినా మళ్లీ ఆ మోడల్ ప్రవేశపెడితేనే రైతులకి లాభసాటిగా సాటిగా ఉంటుందన్న లక్ష్యంతోనే బాబగారు గారు పైలట్ గా ఆనాడు మొదలు పెట్టారు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే బనాయించింది అవసరమైన చేయుత కూడా ప్రభుత్వమే ఆనాడు అందజేసింది సో గతంలో ఏ మోడల్ అయితే ఏర్పాటు చేసాం మళ్ళీ ఆ మోడల్ తీసుకొస్తాం రైతుల జాత పెట్టుబడి తగ్గించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ తీసుకుంటుంది